తప్పు జరిగినప్పుడు ఎత్తి చూపడం మీడియా ధర్మం తప్పే లేదు అందులో అయితే ఆ తప్పు సరయ్యి మరింత మంచి జరిగితే అదే స్థాయి హైలైట్ చేస్తేనే కదా మంచికి విలువ పెరిగేది ఇక్కడ మనకి ప్రభుత్వాల మీదనున్న కోపం కోసం చెడుని ప్రమోట్ చేసి మంచిని ఆపకూడదు కదా ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే విజయమాల్య తను నిన్న ప్రకటించాడు నేను భారతదేశంలో అప్పులెగ్గొట్టింది ఆరు వేల కోట్లు నా దగ్గర నుండి ఇప్పుడు ఆ సంస్థలన్నీ కలిపి లాక్కుంది పద్నాలుగు వేల కోట్లు వడ్డీ లెక్కలు వేసుకున్న తొమ్మిది వేల కోట్లు అవుతుంది కానీ నా ఆస్తులన్నీ వాళ్ళు స్వాధీనం చేసుకుంది పద్నాలుగు వేల కోట్లు ఇంకా నన్ను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చట్టం అందరికీ సమానమే చట్టం ఒకరికి చుట్టం కాదు అని తెలియజేయడం కోసమే వాడి ఆస్తులన్నీ తీసుకుని వేలాలు వేయడం ఇదంతా జరుగుతూ ఉంటుంది దాంట్లో ఈ అప్పు పోను మిగతా డబ్బులు మళ్ళీ కావాలంటే వాడు క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే వాడు అప్పుడు ఇండియాకి రావాల్సి ఉంది తన మీద ఉన్న వారెంట్లు ఇవన్నీ తీపిచ్చుకోవాల్సి వస్తుంది బట్ ఇక్కడికి వస్తే లోపలేస్తారనే భయంతో లండన్లో ఉంటా ఉన్నాడు వాడికి సంబంధించిన ప్రపంచవ్యాప్త ఆస్తులన్నింటినీ వేలం వేసుకునే అధికారం భారత ప్రభుత్వానికి భారత బ్యాంకింగ్లో ఎవరైతే కన్సార్ట్ ఉందో వాళ్ళకు ఉంది అని ఆల్రెడీ తేల్చి చెప్పేసింది ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్ కదా ఇది లండన్ కోర్టు తీర్పు ఒక సక్సెస్ రెండోది విజయ్ మాల్యాగాడి ఏడుపూకి ఏడుపుకి కూడా ఒక సక్సెస్సే ఏది ఆరు వేల కోట్లు పద్నాలుగు వేల కోట్ల రూపాయల ఆస్తులు అనేవి బట్ అది ఎవరూ రాయలేదు అది ఏ బ్యానర్ హెడ్డింగ్కు రాలేదు ఏ కార్టూన్లు రాలేదు అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికే మన రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్లు కొట్టినోడు ఒక మాజీ ఎంపీ నలభై నాలుగు వేల కోట్లు కొట్టినోడు ఒక మాజీ ఎంపీ తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వేల కోట్లు ఎగ్గొట్టినాడు అంటే విదేశాలకు ఒక తొమ్మిది వేల కోట్లు స్వదేశంలో ఉన్న బ్యాంకులకు ఐదు వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి ప్రస్తుత ఎంపీ అలాగే ఎనిమిది వందల కోట్లు ఎగ్గొట్టినటువంటి మరొక ఎంపీ ఇలాగ వేసుకుంటే విపరీతం వాళ్ళతో పోల్చుకుంటే విజయమాల్యా జుజుబీనే మరి అయ్యెందుకు రాయం విజయ్ గురించి పుంకాను పుంకాను కథనాలు రాసాం వాటిది ఆస్తులు సీజప్పుడేమో రాయం ఇక్కడ వీళ్ళనైతే కాపాడతాం ఇది ఎక్కడ జర్నలిజమే డౌట్